దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, విశ్వాసం అంటే ఒక నమ్మకం. ఏదైనా మనకు జరగాలనుకుంటే ఒక నమ్మకం ఉండాలి, అప్పుడే అది జరుగుతుంది. ఆ నమ్మకం లేనప్పుడు ఏదీ జరగదు. ఇక్కడ దేవుడైనా ఏదైనా సరే నమ్మకం అనేది మనకు ఉండాలి. నమ్మకం లేనప్పుడు చాలా కష్టం. అప్పుడు ఒకప్పుడు ఏం జరిగిందంటే, సరే వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ మార్కు సువార్త 40లో ఏం చెప్తున్నాడంటే, ప్రభు ఒక దగ్గర జరిగింది ఏంటంటే, మార్కు సువార్త 4:40 ఇక్కడ ప్రభు ఒక ధోని ఎక్కి ధోనిలో ఉన్నాడు. ఉంటుండగా ఆ ధోని నుంచి అద్దరికి వెళ్దామని ఆయన అన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అక్కడ తలగడ మీద తలవాల్చుకొని పడుకొని ఉన్నారు. ఆయన వెనకత్తలు కూడా చాలామంది ధోనిని తీసుకుని, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి చాలామంది ఆయన వెనకత్తలు వెళ్ళేవారు. అప్పుడు చాలామంది ఆయన వెనకత్తలు వెళ్ళి ఆనందపడేవారు. ఆయన ఏం చెప్తారా, ఏంటి ఏంటి అని రకరకాల జనాలు ఉండేవారు. అయితే ఆ ధోని ఎంబడ చాలా ధోనిలు వెళ్తుండేవి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, కొంతమంది స్నేహితులు ఉంటారు. కొంతమంది స్నేహితుడి దగ్గర మనం కాసేపు ఉండాలంటే బాధ అనిపిస్తుంది, ఉండలేము, మనశ్శాంతి లేదు. ఎందుకంటే నెగిటివ్ భావాలు ఏవేవో చెప్పి వాళ్ళని మనసుని బాధపడతారు. కొంతమంది స్నేహితులు ఏం చేస్తారంటే, మన మనసులో బాధ ఉన్న దాన్ని వాదార్చి మంచి మంచి మాటలు చెప్పి ఆనందాన్ని పరుస్తారు. వాళ్ళ దగ్గర మనం ఎంత టైం అయినా ఉండాలి అనుకుంటాం. కాబట్టి ప్రభు వైపు కూడా చాలామంది ఆయన ఎక్కడ ఉంటే అక్కడ గుంపులు గుంపులు కింద కూడుకుండేవారు. అప్పుడు ఆయన అక్కడ ధోనిలో పడుకున్నారు. అయితే అప్పుడు కూడా చాలామంది ధోనులు తీసి వెనకత్తలో ఉన్నారు. సముద్రంలోకి ఈయన బయలుదేరితే అద్దరికి, మనం కూడా ఆయన వెనకత్తకి వెళ్దాం అని ఎన్నెన్నో ఆలోచనలతో వాళ్ళు ఉండే ఉంటారు. అలాగెంతో మంది ఉన్నారు. అప్పుడు ప్రభు ఉండే అమరమున్న తలవాల్చుకొని ఆ ఒక తలగడ మీద ఆయన పడుకుని ఉన్నారు. అయితే ఆ ధోని శిష్యులు తీసి సముద్రంలో బయలుదేరుచున్నారు. బయలుదేరుచుండగా అక్కడ ఏమైందంటే, ఒక పెను తుఫాను రేగింది. అలలు రేగి ఈ వాడిని కొడతాయి. ఇది ఈ ఒక ధోని అల్లాకొల్లడం అవుతుంది, వెనక ముందు అవుతుంది. అప్పుడు ఈ తుఫాను ఈ ఒక వర్షం అంతా ఇది నిండిపోయినందువలన వీళ్ళు కంగారు పడి, అది జరగదు, ఏమైంది, ఇదంతా ఎలాగవుతుంది, ఏమిటి ఇదంతనం అని వీళ్ళు కంగారు పడి ఆందోళన పడతారే తప్ప, అసలుగా వాళ్ళ ధోనిలోనే దేవుడు ఉన్నాడు యేసుప్రభు అనే నమ్మకం వీళ్ళకి ఇంకా పూర్తిగా లేదు. అప్పుడు ప్రభువుని లేచి ఆయన ఎందుకు ఇలాగ కంగారు పడతాను అనేసరికి, ప్రభువా నీకు చింత లేదా, నీకు ఇదంతా తెలియదా, మేము ఎంత కంగారు పడతామని ప్రభువుని వీళ్ళు అడిగారు. మీరు ఇది ఇలాగ అవుతున్నప్పుడు ఎందుకు అంత టెన్షన్ పడతారు, మీకు నమ్మకం లేదా అని ప్రభువు చెప్పి గాలి ఎంతనే గద్దించితే గాలి ఆగింది. అప్పుడు ఆశ్చర్యపోయి గాలి ఆగడం అంటే, వెంటనే తుఫాను ఆపితే తుఫాను ఆగింది. వెంటనే మీరు నమ్మట్లేదా, ఇలాగ నేను ఎన్నో దేవుని కుమారుణ్ణి ఇక్కడ ఉన్నాను, దేవుణ్ణే ఉన్నానని మీరు నమ్మట్లేదా, మీరు నమ్మండి. అందుకే చాలామంది ఏంటంటే నమ్మరు. అందులో ఒక బలమైన వ్యక్తి ఎవరు ఉండేటప్పుడు కూడా ఈయన బలమైన నమ్మరు. వాళ్ళే నమ్ముకుంటారు వాళ్ళ అజ్ఞానాన్ని. అంతేగాని ఆయన ధోనిలోనే ప్రభు అన్నారు. అలాగే చాలామంది దేవుడు నమ్ముతారు. వాళ్ళ హృదయంలోనే దేవుడు ఉంటాడు. అంటే వాళ్ళు ఎక్కువ పరిశుద్ధాత్మ పొంది అన్నీ పొంది అడుగుతున్నప్పుడు దేవుడు ఉంటాడు. కానీ అల్పవిశ్వాసం, దేవుడు చేస్తాడా చేయడేది అవునా కాదా, మనకన్నా ధనవంతులు వాళ్ళు ఎక్కువ, మనకన్నా ఎక్కువ సంపాదించారు, వీళ్ళు సంపాదించిన మన బ్రతికి అయ్యే ఉంది, వాడు చూడు పెద్ద బిల్డింగ్లో ఉన్నాడు, వాడు మనం చచ్చిపోతే చాలామంది వచ్చాడు వెనకట్ల సమాధులకు తీసుకెళ్లారు అని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు దేవుళ్ళలో నమ్మి నడుస్తున్న వాడికి నిత్యజీవం ఉంది, వాళ్ళకి లేదు కదా. ఎన్ని కోట్లున్నా ఎంత బ్రతుకు బ్రతికి ఇంటెనక చచ్చినట్టు, ఎంత నువ్వు ధనం సంపాదించినా, నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఒక రాజకీయ నాయకుడైనా సరే, నీ ఆత్మని ఇచ్చిన ఒక దేవుడని మరిచిపోతున్నాను. ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనం చనిపోయినా దేవుని ద్వారా లేవబడుతున్నాం, మనకు జీవం ఉన్నది. అది నువ్వు పేదవాడైనా లాజరు గురించి తెలుసు కదా, అలాగే పేదవాడైనా దేవుని యందు ఆత్మ ఉండేటప్పుడు వాడు ధనవంతుడు. ఎందుకంటే
ఎంత ధనవంతుడైనా ఏ రోజున ఎవరు చనిపోతారో ఎవరికీ తెలియదు. కాబట్టి నిత్యం ఉండే పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీలో ఉన్నాడని ఎందుకు నువ్వు నమ్మట్లేదు? ఆ కార్యం పరిశుద్ధాత్మ ఆదరణకర్త మనకు ఉండేటప్పుడు ఆయన మన మధ్య ఉండి ఇవన్నీ నడిపిస్తారు కదా, ఎందుకు మీరు నమ్మట్లేదు? నమ్మాలి, ముందు దేవుణ్ణి నమ్మాలి, మీరు కూడా నమ్ముకోవాలి. అంతేగాని వాళ్ళు చూసి వీళ్ళు చూసి అనుకోకూడదు. అది ఎప్పుడు చూసిన వల్ల నిజాలు కావు. సముద్రమును ఆకాశం అంటుకున్నట్టు మనకు కనపడతాయి, అది నిజమా? మీరు ఒక వాడ మీద కంటే దేని మీద బయలుదేరితే ఎప్పుడు అంటుకో, అవి దూరం దూరంగానే ఉంటాయి, కానీ మన ఆలోచన ఎలా ఉంటుంది? అలాగే లోకంలో ఉండేవాళ్ళు మీరు గొప్పవాళ్ళు అని మీకు భ్రమ కలుగుతూనే ఉంటుంది. కానీ గొప్పవాళ్ళు అంటే డబ్బున్నంత మాత్రాన గొప్పవాళ్ళు కాదు. ఈ లోకంలో ధనం సంపాదించినంత మాత్రాన గొప్పవాడు ఒకడు ధనం సంపాదించినంత మాత్రాన వాడు జీవానికి మూలం కాదని ప్రభు చెప్పాడు. కానీ ఆడు జీవానికి మూలం ఒక దేవుడే, కాబట్టి దేవుళ్ళు ఉండాలి. అలాగే మార్కు వార్త 5లో కూడా ఏం చేశారంటే, అక్కడ ప్రభు చాలామందిని స్వస్థపరుస్తున్న టైం అప్పుడు ఆయన దగ్గర ఖాళీ లేదు, చాలామంది చుట్టూ గుంపులు కూడుకున్నారు. అప్పుడు ఆ ఒక పక్షవాయువు గలవైన ఆయన్ని, ఆ జబ్బు గల వ్యక్తిని వాళ్ళు మంచంతో తీసుకెళ్ళి ఆయన విశ్వాసం అంత గొప్పది, అది అంత అందులోని పై కప్పులు విప్పి పెంకిటిల్లు కిందకి దిగి ఆయన దగ్గర దిగుతుండగా ప్రభువు చూశాడు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి, కుమారుడా నువ్వు స్వస్థత పొందేవని చెప్పగానే, వెంటనే నీ పరిపెత్తుకుని లేవని చెప్పగానే వాళ్ళు వెంటనే స్వస్థత పొందారు. అంటే వాళ్ళ విశ్వాసాన్ని చూశారు ప్రభు, ఆయన మీద ఉన్న నమ్మకాన్ని నిజంగా వాళ్ళు నమ్మి అంత శ్రమ చేసి అంత రిసుగు పడి పైనుంచి దించడం మీ విశ్వాసము అని చెప్పగానే వెంటనే స్వస్థనొందారు. మీ కుమారుడా నీ పాపం క్షమింపబడి ఉన్నాయన్నాడు. పాపములు క్షమించడానికి కూడా ఎవరికైనా అర్హత లేదు. అయితే కొన్ని జబ్బులు కొన్ని వ్యాధులు వస్తాయి మనిషికి అంటే ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే, మార్కు సువార్త 2:5 చదివితే పాపము క్షమింపబడే అనగానే ఆయనకు ఆరోగ్యం వచ్చింది. ఈ పక్షవాయువు గలవారు కూడా కొన్ని జబ్బులు వచ్చినా కొన్ని కష్టాలు వస్తాయి మనకంటే కొన్ని పాపములు కూడా దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే ప్రభు క్షమించడం అక్కడ స్వస్థ అయింది కాబట్టి నమ్మొచ్చు. ముందు ఏంటంటే విశ్వాసం ఉండాలి. వాళ్ళ విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు, ఆయన వెంటనే నడిచి వెళ్ళిపోయాడు. అలాగే ప్రభు ఆ సమాధి నుంచి లేచిన తర్వాత ఆయన అందరికీ శిష్యులకి మగ్ధులైన మరియకి అంతమంది శిష్యులకి కనబడ్డాడు. అయితే ఒక శిష్యుడికి ఆయన కనిపించట్లేదు, ఒక గదిలో ఉండేటప్పుడు ఆయన లేటుగా వచ్చారు. ఆయనే తోమ వచ్చి నేను లేచి ఉన్నానంటే ఆయన కంగారు, నువ్వు లేచి ఉన్నావు ఎలా లేచి ఉన్నావు ఏంటి అని కంగారు కాదు నా చేతులు చూడు అన్నాడు. ఈ గాయములు చూడు నేను వేస్తే ప్రభువునే అని, అది అవునా లేదా అని అసలు ఆయన చూసినా ఈయన నమ్మలేకపోతున్నాడు. ఇది నిజమా లేదా, నిజమా లేదని. అంటే చాలామందికి కళ్ళతో చూస్తున్న అనుమానం, ఇది రైటా రైట్ కాదు రాంగ్, అసలు నేను కొంత చాలామంది నేను బ్రతుకున్నానా లేనా సత్యనని ఆడికి వాడే తడుముకుంటాడు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది నిజమా లేదా అని సందేశం పడవకూడదు, నమ్మాలి. చూసి నమ్మినడు కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అన్నాడు ప్రభువు. అయితే ఆ తోమ అనేవాడు నమ్మట్లేదు. అప్పుడు తోమ ఆ చేతులు చూసి ఇవేనే చూసావని ప్రభు అలాగే గాయాలు చూపించాడు. ఇదిగో చేతికి మేకులు కొట్టిన తలకి గాయం చూడు అని. ఇది నిజమా అని తోమ ఆ చేతిని ఏళ్ళతో గెలికి నిజమా లేదని తడుముతూ చూస్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అలాగా ఎటువంటి విశ్వాసం ఉండాలి. అలాగే రక్తస్రావం గల ఒక స్త్రీ ఆయన జబ్బుతో ఉండగా, ఆ రోజుల్లో మెడిసిన్ కూడా సరిగ్గా ఉండేది కాదు, ఆవిడ అలాంటివే వ్యాధులు వస్తే చనిపోవడమే, అలాగలా క్షీణించిపోయేవాళ్ళు, మంచమే చనిపోయేవాళ్ళు. అది మనకు తెలిసిందే కదా కొన్ని దగ్గర, ఎందుకంటే అప్పుడు యాంటీబయాటిక్ కొన్ని కొన్ని మెడిసిన్స్ అందించి కొంత లేవు ఆ రోజుల్లో, కొన్ని వరమూలుకులతోనే అట్లా చేసేవాళ్ళు. సరే ఆయన ప్రభు చాలా జనాల్లో ఉన్నారు అక్కడికి, లేడీస్ ఆడవాళ్ళు ఎలా వెళ్ళడం అంటే కష్టమే కదా, అప్పుడు కూడా వెళ్ళడానికి ప్రయత్నించింది. అవి వెళ్ళి ప్రభు ఆ జనాల్లో వంతుండగా ఆయన వెనక్కి వెళ్ళి ఆయన ఇవి ఆలోచిస్తుంది, ఎలాగ ఇందరికి వెళ్ళాలి ఏంటి అని. ప్రభువుకి తెలియదా, మనకైతే ముందుకే చూస్తాం, వెనక్కి మనకు చూపు తెలియదు. ప్రభు ముందుకు చూస్తుండు అలా వెళ్ళిపోతున్నాడు జనాలు వెళ్ళి, అక్కడ ఖాళీ లేదు. అప్పుడు ఇవి పరిగెత్తుకుని వెళ్ళి ప్రభు వస్త్ర సింగిలు పట్టుకుందంట. ఆయన వస్త్రాన్ని పట్టుగానే ఈవిడికి స్వస్థ అయిపోయిందట, భయపడుతున్న డేట్ ఇలాగైపోయింది, నాకు ఎంత తగ్గిపోయింది ఎంత బేగానే కంగారు పడుతుంది.
అప్పుడు ప్రభు అన్నాడు, కుమారి నీవు భయపడకము, నీ విశ్వాసమే నీకు స్వస్థపరిస్తుంది, ధైర్యంగా ఉండుము అన్నాడు. అలాగా మనం ప్రభులోకి వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండాలి, డౌట్లు పడకూడదు. అప్పుడు ఏంటంటే ఆయన నేను చేశాను స్వస్థ అనలేదు, కానీ నీ విశ్వాసమే నీ స్వస్థపరిస్తుంది అన్నాడు. అంటే నమ్మకం. ఇప్పుడు చాలామంది నమ్మరు ఇది నిజమా లేదా అని, ఇలా రెండు పడవల మీద అడిగేస్తారు. ఒక పడవను నమ్మరు. ఆ రెండు పడవల మీద ప్రయాణం అయితే ఏమవుతుందంటే అది ఎలా, అది పడవలు ప్రయాణించుకునే దూరమైన కొలు దీనికి సముద్రం మధ్యలో పడిపోతాడు. పడిపోతాడే కానీ వీడు అతడికి